తుఫాన్ కారణంగా విశాఖ తీవ్రంగా నష్టపోయిందని దాదాపు 60,000 కోట్ల నష్టం జరిగిందని చెబుతున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. అయితే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సమర్థవంతంగా సహాయక చర్యలను చేపట్టలేకపోయిందని వారు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతున్నారు. వారు ఏమంటున్నారు ఒకసారి లైవ్ ద్వారా చూద్దాం. మా పార్టీ పరంగా మీ ముందు వచ్చి చూశారు, తర్వాత అధికార పార్టీ వచ్చింది ఏం చేశారు, ఏం చేస్తాం, మాది అర్థం లేదు, మాది డబ్బు లేదు, మాది అవకాశం లేదు, మీరు చెప్పి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తాం తప్ప ఇంకేం చేస్తాం, ఇంకేం చేస్తాం చెప్పి అర్థం లేదు, ఏం చేస్తాం, ఏం చేస్తాం. ఇప్పటికీ కూడా సరే ఎవరేం చేశారు ఏంటన్నది కదా, మీ ద్వారా మా అప్పీల్ ఏంటంటే మహానగరంలో లాసన్ స్పేర్ ఎంబీపీ కాలనీ లాంటి ప్రాంతాల్లో ఇంత గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రభుత్వాలు ఒక్క వాటర్ ట్యాంక్ వచ్చిందని కానీ, ఒక్క టీవీఎంసీ సిబ్బంది వచ్చారని కానీ, ఇప్పటికీ నా ఇంటి చుట్టుపక్కల 4 అపార్ట్మెంట్ నుంచి కిందకి దిగడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న సాయంత్రం మేము వాలంటీర్గా వైర్లు కత్తిరించుకొని వాళ్ళు బయటికి రాగలిగే పరిస్థితి ఉండేది. ఇప్పటికి మీరందరూ ఎవరన్నా వెళితే, మనందరం కూడా సామాజిక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి, ఇప్పటికి కూడా కళ్ళకత్తుకొని ఉన్నటువంటి సాక్ష్యాలు కనపడతాయి అక్కడ. అంటే మేము ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీగా ఉన్న సమస్యని ఒత్తిడి తీసుకుని రాగలుగుతాం తప్పితే కానీ మీరేం చేయగలిగారంటే, కాంగ్రెస్ పార్టీగా మా బాధ్యతను సమస్య మీద సమస్యని ప్రభుత్వానికి దృష్టి అది పూర్తి చేయించడం మా బాధ్యత. ఇప్పటికీ మీరు వెళ్ళినా కూడా లాసన్స్బే కాలనీలో ఎలాంటి సహాయక కార్యక్రమాలు అందాయనేది మీకు కళ్ళ కలిపినట్టు కనబడితే ఇప్పటికి సాక్షులుగా నిలబడుతుంది. మీ ద్వారా ఏం జరగాలని కోరుకుంటాం మేము. ఇప్పటికి ఇప్పుడు మీరు ప్రభుత్వం దగ్గర అధికారిక లెక్క లేదని మీరు చెప్పారు. మరి అధికారిక లెక్క లేదు కరెక్ట్, మీరు ఈ ఏదైతే నష్టపరిహారం ఉందో ఎంత మందికి ఇస్తారు, ఏది అధికారం ఒకటేమంటే మన కామ్రేడ్ ఊరికి అంటే కామ్రేడ్ సోదరుడు లెక్క అంతే కదా, సమాధానం.